హాయ్ ఇంగి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉండేది అందరూ బాగుంటారు కదా ఈ రోజు కూడా ఒక మంచి సోప్తో మేము ఇంకొచ్చేసినానండి ఇవాల్టి సోప్ అయితే కదా చాక్లెట్ సోప్ అండి ఈ చాక్లెట్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది సో ఈ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఈ కోకో పౌడర్ అయితే తీసుకుంటానండి సో ఇదైతే ఒక్క స్పూన్ తీసుకోవాలా ఎక్కువేం అవసరం లేదు ఒక్క సోప్ చేసుకుంటే ఒక్క స్పూన్ తీసుకోవాలా అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటి తీసుకోవాలా పేర్ సోప్ అయితే తీసుకోవాలా పేర్ సోప్ బదులు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు చంద్రిక గ్లిజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే రోజ్ వాటర్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలు పేర్ సోప్లైనా చేసుకోవచ్చు గ్లిజరింగ్ ఉండే సోప్లోనే సోప్ అనేది తయారు చేసుకోవాలా సో ఇప్పుడు అయితే ఈ సోప్ అనేది కట్ చేద్దాము సో హాఫ్ అయితే తీసుకున్నానండి ఒక్క సోప్కి అయితే కనుక హాఫ్ అయితే తీసుకున్నాను పేర్ సోప్ అయితే కనుక ఇదైతే చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకోవాలా ఇదైతే తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులే కట్ చేసేసాను ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక బౌల్ తీసుకొని చిన్నది ఇందులో వేసేసుకోవాలా సో నేనైతే హాఫ్ సోప్ అయితే తీసుకున్నానండి 100 గ్రాముల్లో 50 గ్రాములు అయితే తీసుకున్నాను సో మీరు కూడా ఈ సోప్ ట్రై చేయాలనుకుంటే కనుక ఒక్క సోప్ అనేది చేసి మీ స్కిన్కి అనేది వాడి మీ స్కిన్ బాగుండదు అనిపించే కనుక ఎక్కువ సోప్స్ అనేది చేసుకోండి స్టోర్ చేసి పెట్టుకోండి ఇక్కడైతే స్టవ్ పై నీళ్ళు అయితే వేడి చేసుకోవాలా ఈ నీళ్ళు వేడైనాక సోప్ గిన్నె అనేది ఇందులో పెట్టేసుకోవాలా సోప్ అయితే కనుక ఇందులో వేసేసినాం కదా ఇక్కడ నీళ్ళు కూడా వేడి అయిపోయినాయి ఈ సోప్ గిన్నె అయితే ఇందులో పెట్టేసుకోవాలా ఈ మాదిరిగా అయితే పెట్టేసి ఇప్పుడు స్పూన్తో మిక్సింగ్ అనేది చేసుకోవాలా స్టవ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలా ఐలో అస్సలు పెట్టకూడదు ఇక్కడైతే సోప్ అయితే మెల్ట్ అవుతాను చూడండి మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉన్నామంటే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఇంకా కొంచెంసేపు అయితే ఉండాలా సో ఈ లోపల మనము కోకో పౌడర్ అనేది కొద్దిగా రోజ్ వాటర్లో కానీ లేదంటే నార్మల్ వాటర్లో కానీ మిక్సింగ్ అనేది చేసుకోవాలా డైరెక్ట్ ఇందులోనే వేసినామంటే ఒంటలు కడుతుంది సో మనము సపరేట్ మిక్స్ చేసి అప్పుడే ఇందులో వేసేయాలా ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక్క సోప్కు ఒక్క స్పూను ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకోవాలా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఒక 2 స్పూన్లు నీళ్ళు కానీ రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చు సో నేనైతే నీళ్ళు యాడ్ చేస్తా ఉన్నాను మీ దగ్గర ఒకవేళ రోజ్ వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి 2 స్పూన్లు వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా ఈ మాదిరిగా అయితే బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో ఇప్పుడైతే కనుక ఇది మిక్స్ చేసేసినాం కదా ఇక్కడైతే కనుక సోప్ కూడా మెల్ట్ అయిపోయింది చూడండి సోప్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మిక్స్ చేసిన కోకో పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా మొత్తం కూడా వేసేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఇదైతే బాగా మిక్స్ అయిపోయింది అస్సలు ఉంటలు అనేది లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడైతే కనుక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము సో నేను ఇక్కడైతే కనుక సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి మీరు మామూలుగా సోప్ మోల్డ్ లేదన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు సో దీనికైతే కనుక కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి అప్పుడు మనం సోప్ బేస్ అనేది ఇందులో వేసుకోవాలా సో నేనైతే కనుక కోకోనట్ ఆయిల్ అయితే కొద్దిగా వేర్చాను సో కోకోనట్ ఆయిల్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక సోప్ బేస్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలా సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని పైన ఏమన్నా కొద్దిగా బురుగు ఉంటే కానీ ఆ బురుగు కూడా తీసేసుకొని కొద్దిగా ఈ మాదిరిగా డిప్ చేసినామంటే చిన్న చిన్న బల్లూన్స్ ఏమైనా ఉన్నాయి కూడా పోతాయి సో ఇప్పుడు ఈ సోప్ అయితే కనుక ఒక గంట సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది సో గంట తర్వాత చూద్దాము సోప్ గట్టిగా అయినాక ఓకేనా సో మనం ఇప్పుడు సోప్ మోల్డ్ వేసి గంట అయిందండి సో ఇప్పుడైతే కనుక సోప్ గట్టిగా అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము
सो फास्ट गट्टिगैपोतुंदि करेक्ट गा 1 अवर अयिते अय्यिंदि सो इप्पुडैते चूद्दां सोप् गट्टिगैंदा लेदा अनेदि सो अयिते चूडंडि एंत गट्टिगैपोयिंदो सो इप्पुडु रिमूव चेस्ता चूडंडि एक्कडे गानी अंटुकोकंडि ईजीगा वच्चेस्तुंदि चूडंडि చూడండి ఎంత బాగుంది సోప్ అయితే అయినా సూపర్ వచ్చింది సోప్ సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను అప్లై చేసి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకు తెలుస్తుంది సోప్ అయితే అయినా ఇప్పుడు చేతికి అప్లై చేస్తా చూడండి నురుగు కూడా బాగా వచ్చేదండి ఇదైతే స్కిన్ అయితే అయినా చాలా బాగుంటుంది స్కిన్ వైట్నింగ్ బ్రైట్ గా స్మూత్ గా షైనింగ్ గా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సోప్ అయితే అయినా నురుగు చూడండి सोपंत अप्लाई फेस इधर डेली फेस वाश्नारे स्किन अने वैट उ चा बहुत स्किन इक चूँ सोप अप्लाई वाश्नामेंटे स्किन एंत स्मूति अलगे मंची ब्राइट वी చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టైతేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకండి సో తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేయండి ఓకే